हेलो अंडी, वेलकम बैक टू माय चैनल ग्रीन ड्रीम्स। ई रोज वीडियो मनम मोदटी सारी ना गार्डन लो कंपोस्ट अयिते नेनु तयार चेस्तुन्नानु। नाकु जीएमसी वाळ्ळैते वच्चि चेप्पडं जरिगिंदी, गार्डन लो वेस्ट वस्तूने उंटुंदी कदा ड्राई लीव्स तो मेमु सपोर्ट चेस्तामु मीरु चेयंडि अनेसि नेनु इंका स्टार्ट चेशानु। ओक लेयर वच्चेसि कोकोपीट अंडी, कोकोपीट वाळ्ळै इच्चारु नाकु। नेक्स्ट वच्चेसि मन गार्डन किचन वेस्ट, నేను డైలీ కిచెన్ వేస్ట్ అయితే తీసుకొని అదంతా స్టోర్ చేసి ఒక 2 డేస్ మళ్ళీ ఎండలో కొద్దిగా ఎండబెట్టేసి దాన్ని ఒక లేయర్ వేశాను। ఫస్ట్ కోకోపిట్ లేయర్, నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేస్ట్, తర్వాత మన గార్డెన్ లోని డ్రై లీవ్స్ అండి। నేను కిచెన్ వేస్ట్ లో ఎక్కువ గ్రీన్స్ అయితే తీసుకోవట్లేదండి, ఆకుకూరలు అలాంటివి ఎక్కువ తీసుకుంటే మనకి కంపోస్ట్ కొంచెం స్మెల్ రావడం అట్లా జరుగుతుంది। డ్రై లీవ్స్ ఎక్కువ ఉండాలి కోకోపిట్. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం సాయిల్ కూడా తీసుకుంటున్నాను। లేయర్ బై లేయర్ మనం గనుక ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా నీట్ గా కంపోస్ట్ అయితే నాకు ఫామ్ అయ్యింది। ఇది ఫస్ట్ అటెంప్ట్, ఫామ్ అవుతదో లేదో అనేసి అనుకున్నాను। ఇప్పటివరకు నా వీడియోస్ లో కూడా మీరు చూడండి, కంపోస్ట్ అయితే నేను ప్రిపేర్ చేశాను అనే మాట నేను ఎక్కడ అనలేదు। డైలీ ఇలా వన్ బై వన్ లేయర్స్ గా వేసుకున్నానండి। ఇక్కడ వచ్చేసి సాయిల్ వేస్తున్నాను, మళ్ళీ ఈ లీవ్స్ మీద మొత్తం కవర్ అయ్యేటట్టు। గార్డెన్ లోనే ఏదో ఒక కుండిలో ఉంటుంది, లేదంటే మామూలుగా కూడా ఉంటుంది కదా ఆ లేయర్, మళ్ళీ కోకోపిట్ వేసాను। అట్లా లేయర్ గా లేయర్ బై లేయర్ అలా వేసుకుంటూ నేను బకెట్ అయితే ఫిల్ చేశాను ఒక 2-3 డేస్ లో। ఆ బకెట్ ఫిల్ అయిన తర్వాత నేను కొద్దిగా వాటర్ కూడా చల్లానండి। ఇంకా డబ్బాకైతే చుట్టూరు హోల్స్ పెట్టాను, కింద హోల్ పెట్టలేదు, మూత పెట్టేశాను ఫిల్ చేశాక। చూడండి చుట్టూరు హోల్స్ పెట్టి ఉన్నాయి, కింద బాటమ్ కి అయితే నేను హోల్స్ పెట్టలేదండి, అది వేస్ట్ వాటర్ అనేది స్మెల్ తో వస్తుంది కాబట్టి। ఇది వచ్చేసి మనకి 3rd డే అండి ఇట్లా ఫామ్ అవడం। అప్పటికి కొంచెం నేను వాటర్ చల్లాను, చల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవడమే। ఇదైతే 25 డేస్ అండి నేను ఈ కంపోస్ట్ బిన్ పెట్టేసి ఇంకా దాని తర్వాత కదిలించలేదు, నీట్ గా కంపోస్ట్ అయితే ఫామ్ అయ్యింది। ఇంకా మన గార్డెన్ లోకి అయితే కంపోస్ట్ కొనాల్సిన అవసరం లేదండి, ఒక డ్రమ్ ఫుల్ ఆఫ్ కంపోస్ట్ కూడా నేను రెడీ చేయాలనుకుంటున్నాను। థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।